वेलकम बैक सिद्धार्थ नंदन टिकटॉक चैनल सब्सक्राइब मी प्लीज लाइक्स कमेंट शेयर फ्रेंड्स वेलकम बैक टू सिद्धार्थ नंदन टिकटॉक चैनल మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు చూసి వదిలేస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో సపోర్ట్ చేయండి ప్రతి కొత్త కొత్త వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొస్తాను కామెంట్స్ షేర్ సబ్స్క్రైబ్ క్లిక్ బెల్ ఐకాన్ కింద నేను లింక్స్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి థంబ్నైల్ చూసే ఉంటారు మీరు థంబ్నైల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా గర్ల్స్ అండ్ బాయ్స్కి ఎలిజిబిలిటీ ఉంది సరే ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం ఇవాళ అంటే ఆగస్ట్ 15th నాడు రిలీజ్ చేశారు కదా నోటిఫికేషన్స్ సో లాస్ట్ డేట్ అప్లై డేటు September 31st ఉండాలి ఉంది అప్పటిదాకా అప్లై డేట్ ఉంది ఇంకా ఎలా ఎలిజిబిలిటీ దీని ప్రాసెస్ ఏంటంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ గురించి చెప్తున్నాను సో ఎస్ఐ అంటే ఇంటర్మీడియట్ ఉండాలి ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఎస్ఐకి ప్లస్ ఎస్ఐ అవ్వాలంటే హైట్ వచ్చేసరికి 170 ఉండాలి సో కానిస్టేబుల్ అంటే ఎంత నుంచి ఎంత ఎలిజిబిలిటీ అంటే 165 నుంచి అంటే 5.4 165 నుంచి 170 వరకు హైట్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి అంటే 10th ఐటీఐ ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా సో ఇది ఎన్సీసీ ఉంటే కూడా మీకు అప్లై చేసుకోవచ్చు ఇక హైట్ గురించి చెప్పాను కదా ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి 72 నుంచి అంటే 60-72 నుంచి 86 సెంటీమీటర్స్ రావాలి బాయ్స్కి సో ఇది హైట్కి తగ్గట్టుగా వెయిట్ కూడా ఉండాలి అంటే 45 అబవ్ ఉండాలి ఇక రన్నింగ్ ఫిజికల్ టెస్ట్ రన్నింగ్ 1600 meters కంప్లీట్ చేసుకోవాలి ఒక 5 minutes లోపు 1600 meters అంటే 5 kilometers ఇది ఇక నెక్స్ట్ మెడికల్ టెస్ట్కి తీసుకెళ్తారు మెడికల్ టెస్ట్లో కూడా అంతగా భయపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వీడియోస్ చేశారు యూట్యూబ్ వాళ్ళు అందుకే నేను సరిగ్గా చెప్పట్లేదు కాపీరైట్ వస్తుంది నా ఛానల్కి అందుకే మెడికల్ టెస్ట్ తర్వాత ఏంటంటే మెడికల్ టెస్ట్లో పాస్ అవ్వాలి ప్లస్ ఫిజికల్ టెస్ట్ రన్నింగ్ అందులో పాస్ అవ్వండి 1600 కంప్లీట్ చేయాలి 5 kilometers సో ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి రిటెన్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ సిలబస్ సో ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి తర్వాత రిటెన్ టెస్ట్ ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు పాస్ మార్క్స్ రావాలి అంటే 60 marks పాస్ 60 marks నుంచి పాస్ ఉండాలి రిటెన్ టెస్ట్ ఇంకా రిటెన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అంటే క్రైమ్ మనం ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవి అడుగుతారు ప్లస్ క్రైమ్స్ గురించి ఎలా హ్యాండిల్ చేస్తాయి ఇవి కొన్ని అడుగుతారు మీరు టెన్షన్ ఏం లేదు మీరు ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకొని అంత ఓకే అనుకున్న తర్వాత మనకు జాబ్ ఇస్తారు జాబ్ ఇచ్చే ముందు మనకి ట్రైనింగ్కి పంపిస్తారు సో ఇది గర్ల్స్కి మెడికల్ టెస్ట్ ఉండదు రన్నింగ్ అంటే 200 meters నుంచి 500 meters ఇలా ఉంటుంది గర్ల్స్కి సో ఫిజికల్ టెస్ట్ ప్లస్ ఎగ్జామ్ గర్ల్స్ హైట్ వచ్చేసరికి మ్యాక్సిమం 152 నుంచి అబవ్ ఉండాలి 152 అబవ్ 160 వన్స్ ఇట్లా ఉండాలి గర్ల్స్ ఈజీగా ఎలిజిబిలిటీ అవుతారు ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్